హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ ఎన్ బ్లాగ్స్ నేను మాధవి చూసారా వెజిటేబుల్స్ తోటి ఎమ్మిగా పచ్చడి రెడీ అయిపోతుంది ఈ కాలంలో ఈ పచ్చడి చాలా కమ్మగా తినేయచ్చు ఆవకాయని మరిపిస్తుంది అంత బాగుంటుంది ఆవకాయ లాగే ఉంటుంది కానీ ఆల్ వెజిటేబుల్స్ వేసుకునేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు దీనికోసంగా ముందుగా అయితే కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇదైతే రెండు కప్పులు ఉంది మెజర్మెంట్స్ నేను కప్పుల్లో చూపిస్తాను మనకి నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు రకాలైతే కూరగాయలు తీసుకున్నాను కాలీఫ్లవరు దొండకాయ ముక్కలు అండ్ క్యారెట్ క్యాప్సికమ్ చాలా బాగుంటుంది ఈ వీటితో చేసుకుంటే మీరు కూడా రె రెడీ చేసుకోండి అంత బాగుంటుంది ఈ మెజర్మెంట్స్ తోటి రెడీ చేసుకోండి కమ్మగా వచ్చేస్తుంది ఏ పచ్చడి చేయని వాళ్ళు కూడా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇదిగోండి ఈ కప్పుతోనే నేను రెడీ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోండి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో దాంతో ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకోండి ముందుగా క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాను అవి ఒక పొడిగుడ్డ తీసుకుని తీసుకునేసి ఆరబెట్టేసుకుందాం ఇలా కట్ చేసేసుకుని తర్వాత దొండకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం క్యారెట్ కూడా కట్ చేసేసుకుందాం అన్ని హాఫ్ కాఫ్ కప్పులు అయితే వచ్చినాయి నాకు అన్ని హాఫ్ కాఫ్ కప్పులు తీసేసుకుందాం అవన్నీ అలా వేసేసుకుని హాట్ వాటర్ తీసుకుందాం మసలి నీళ్ళు పొయ్యి మీద నుంచి దించేసిన తర్వాత పసుపు వేసుకొని ఒక రెండు కప్పుల కాలిఫ్లవర్ ముక్కలు ఇలా ఈ సైజులో కట్ చేసుకుని వాటిలో వేసేద్దాం ఎక్కువసేపు ఉంచుకోవద్దు మరీ ఉడికిపోతాయి మనకి క్రంచీ క్రంచీగా రావాలి కదా అందుకని ఇలానే ఉంచుకుంటే సరిపోతుంది అలా కాసేపు ఉంచుకునేసి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన తీసేసుకుందాం ప్లేట్లోకి ఎక్కువసేపు ఉంచితే మరీ మెత్తగా అయిపోతాయి అలా అవ్వకూడదు ఇలా కాసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచుకునేసి ఇలా పొడిగుడ్డు మీద వాటి పక్కన పెట్టి ఆరపెట్టేసుకుందాం ఫ్యాన్ కింద అయితే ఒక ఫోర్ అవర్స్ బాగా ఆరపెట్టేసుకోవాలి ఎండ కింద అయితే ఒక టూ అవర్స్ అయితే సరిపోతుంది ఇలా ఆరపెట్టుకుంటే మనకి పచ్చడి కొంచెం రోజులు నిలో ఉండేదానికి బాగుంటుందన్నమాట ఇలా ఆరపెట్టేసుకుందాం ఫ్యాన్ కింద నేనైతే ఒక నాలుగు గంటలు వదిలేసాను అలా పెట్టేసి బాగా చక్కగా ఆరిపోయినాయి చూసారా అన్నీ సపరేట్గా తీసి పెట్టేసుకున్నాను మీకు ఇప్పుడు ఎంత కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కరెక్ట్గా చూడండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది తడే అనేదే లేదు ఒక ప్యాన్ తీసేసుకుందాం దాంట్లోకి ఒక స్పూను మెంతులు వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకుందాం మెంతులు ఎక్కువ వేసుకుంటే మరీ చేదు వచ్చేస్తుంది వన్ ఇస్ టూ లాగా వేసుకోవాలి మెంతులు తక్కువ ఆవాలు ఎక్కువ వేసుకోవాలి ఇవి దోరగా వేయించేసుకుందాం చేసుకుందాం దోరగా వేయించేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టేసుకుని మారిన తర్వాత అదే ప్యాన్లోకి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసేసుకుందాం ఒకటిన్నర కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మన పచ్చడికి ఎక్కువ తక్కువ కాకుండా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసేసుకుందాం అదే కప్పుతో దాంట్లోకి ఆవాలు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు తుంపి వేసేసుకుందాం తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసుకొని స్టవ్ ఆపేసేయడమే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది చల్లారిన తర్వాతే దాంట్లో కలుపుకోవాలి పచ్చళ్ళలోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలు అది కూడా వేసేసుకుని మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళీ అదే బౌల్లోకి ఒగ్గుపెడు వెల్లుల్లి వేసేసుకుందాం తొక్కలతో వేసేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా కచాపచాగా దాన్ని చేసుకున్నట్టు బాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బౌల్లోకి రెండు కప్పుల కాలిఫ్రాన్ ముక్కలు ఒక కప్పు ఒక హాఫ్ కప్పు క్యాప్సికమ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవి హాఫ్ ఇది హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు కారం అంతే కొలత కరెక్ట్గా తీసుకునేస్తే బాగా వచ్చేస్తుంది ఒక పావు కప్పు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే మొక్కలు పీల్చేసుకుంటుంది ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది కూడా వేసేసుకుందాం ఒక పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసుకునేసి ముందుగా కలిపేసుకుందాం కారం అవన్నీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి ఇలా తొక్క తీసేసుకొని కొన్ని వేసేసుకుందాం వేసేసుకునేసి మనం చల్లచ్చి పెట్టుకున్నాం కదా తాలింపు అది కూడా యాడ్ చేసేసుకోవాలి కరెక్ట్గా నూనె తీసేసుకుంటే కలిపేసుకుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఇవే తర్వాత కొంచెం నిమ్మరసం ఒక పావు కప్పు నిమ్మరసం అంతే ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తెల్లారైనా కలుపుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా మొత్తం కలిపేసుకుంటే అప్పుడైతే ఆయిల్ కనిపించదు కానీ మనం తెల్ల రిలేచేసరికి బాగా పైకి తేలుతుంది ఆయిల్ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటే ఎక్కువ చాలా బాగా పైకి తేలుతుంది ఇంకంతకు మించి అవసరం లేదు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలు ఇంతే పచ్చడి చుట్టూతా ఉండేదంతా నీట్గా సరి చేసేసుకునేసి బౌల్ మీద మూత పెట్టేసుకుంటే ఇలా అదిమినట్టు పెట్టేసుకునేసి బౌల్ మీద మూత పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకొని తెల్లారి చూస్తే ఆయిల్ ఎంత పైకి తేలిపోతుంది మొత్తం నీట్గా అంతా పచ్చడి అంతా పక్కకి సర్దేసుకునేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలా పక్క కదపకుండా పక్కనే ఉంచితే ఆయిల్ ఎంత పైకి తేలుతుంది చూసారా పక్క రోజు ఇది ఎంత బాగా ఆయిల్ వచ్చిందో చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇంకా రెడీ టు ఈట్ అనమాట తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి కంచి క్రంచిగా తగులుతూ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగా పట్టినెయి అలాగే క్రంచి క్రంచిగానే ఉంటుంది పచ్చడి మనం పచ్చి వేసుకున్నాం కదా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి సేమ్ ఆవకాయ టేస్ట్ని ఇస్తుంది కాకపోతే ఆల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఇంకా అన్ని పచ్చి వేసుకున్నాం కదా బాగా పీల్చేసిన ఉప్పు కారం ఇదిగోండి ఆయిల్ కూడా ఎంత బాగా పైకి వచ్చిందో ఒక తడి లేని స్పూన్తోనే కలిపెట్టుకోవాలి ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ మంత్ వరకు ఉంటుంది బయటైతే ఒక టెన్ డేస్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు కావాల్సినప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఆవకాని అయితే అట్టే తలపిస్తుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్